విశాఖపట్నం జిల్లా సబవరం మండలం ఇరువాడ గ్రామం స్వయంభూ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన భూములను 9 ఎకరాల 65 సెంట్ల భూమిని ఆక్రమణకు గురైందని ఫిర్యాదు మేరకు మండల సర్వేయర్ శ్రీనివాసరావు చోడవరం దేవస్థానం ఈవో సత్యనారాయణ సమక్షంలో సరిహద్దులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సర్వేలో దేవస్థానం భూములు ఆక్రమణకు ఉన్న రైతులు మాట్లాడుతూ పూర్వకాలం నుంచి మా తాతల నాటి నుంచి పశువుల పాకలో నిర్మించుకుని జీవిస్తున్నామని ఇది కావాలని భూముల వ్యాపారం చేసుకుని బల్లిరెడ్డి అపారావు అనే వ్యక్తి 50 మంది రైతులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఎండమంటి ఈవో సత్యనారాయణ గారు వచ్చారు. వాళ్ళకి భూమి ఏదైతే ఉంది 9 ఎకరాల 65 సెంట్లు భూమిని అప్పటికి చేయించడం జరుగుతుంది. అంటే ఇది ఆక్రమణ గురైందని ఫిర్యాదులు అందిన మేరకు ఎంతమంది ఆక్రమణలు ఉన్నారు డీటెయిల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మొదట టోటల్ 9 ఎకరాల 65 సెంట్లు బౌండరీ మొత్తం టోటల్ సరిహద్దులు నిర్ధారిస్తున్నాం. సరిహద్దుల ప్రకారం ఇన్సైడ్ ఎంతమంది అయితే రైతులు ఉన్నారో అంతమందికి కూడా ఈవో గారు వాళ్ళ ప్రాసెస్ ప్రకారంగా రైతులు గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ప్రాసెస్ చేస్తారండి. ఆన్ రికార్డ్ ఎక్స్ట్ అంటే 9 ఎకరాల 65 సెంట్లు అండి. సర్వే నెంబర్ 33లో 1 మరియు 2 అది కాక 167లో 20 13 సెంట్లు 115లో 9 21 సెంట్లు అండి. ఇది టోటల్గా ఈ భీమలింగేశ్వర స్వామి వారికి గతంలో దాతలు ఇచ్చారండి. అది ప్రజెంట్ భూమి ఆక్రమణలో ఉంది. అది ఈవో గారికి ఏమో మేము బౌండరీ ఏదైతే రికార్డు దాఖల బౌండరీ ఏదైతే ఉందో రికార్డు దాఖల బౌండరీ వాళ్ళు చూపించిన సరిహద్దులు గుర్తించి చూపిస్తున్నామండి. మొత్తం కౌలు చేసి కొన్ని ఇల్లు కూడా చోడవరం గ్రూప్ టెంపుల్స్ ఈ భీమలింగేశ్వర టెంపుల్కి ఈ 9 ఎకరాల భూమి చిల్లరే 9 ఎకరాల 60 సెంట్లు ఆక్రమ గురైందని ఇటీవల పేపర్లో రావటం కొంతమంది ఫిర్యాదు చేయడం తోటి మా సహాయ కమిషనర్ గారు సిబ్బంది తోటి మన ఆదివారం వచ్చి ఇవన్నీ పరిశీలించి ఆక్రమణ తొలగించామని దేవుడి భూమి కూడా పెట్టుబడిలో కూడా పాంగులు కూడా బయటకు వెళ్దాని ఎవరన్నా కూడా దురాక్రమం చేసినట్టు క్రిమినల్ కేసు పెడతామని చెప్పారు అక్కడ రైతులకి అయ్యని. దీని మీద కూడా పాట పెట్టడం ఇవన్నీ చేస్తామన్నారు. మండలం అండి, మాది గ్రామం ఇరువాడ అండి. మేము తాతండ్రులు కానీ తాతలకే తెలుసో తెలియదో మాకు తెలియదు ఎప్పటి నుంచి మేము పిల్ల ఒకసారి కొద్దిగా సాగులు చేస్తున్నామండి. మేము పాడి పశువులు అంటే పశువులు పెంచుకొని గడ్డి కోసుకొని అట్లు మేపుకొని ఒక పాక వేసుకొని ఒక పందిరేసుకొని మేము గడ్డికి గడ్డి చల్లుకొని ఉన్నామండి. మీకు ప్రతి రైతుకి 5 సెంట్లు 10 సెంట్లు కంటే ఎక్కువ లేదండి. కొన్ని పొలిటీషియన్ కొద్దిగా జనాలు చేసిన శిక్షలు అండి ఇవి. ఏం చేసినా మీదే న్యాయం అండి. మీ ప్రశ్న వాళ్ళకి మేము చెప్తూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అండి. మేము గ్రామం అండి, మా తాత తండ్రుల నుంచి 10 ఎకరాల భూమి వచ్చిందంటే అది మాకు ఫ్రెష్ దాకా వస్తే కానీ మాకు తెలియదండి. ఇన్ని సంవత్సరాల నుంచి తరతరాలుగా మా తాత నుంచి మా నాన్నల నుంచి మా దాకా వచ్చిందండి. అది కూడా 5 సెంట్లు 6 సెంట్లు వచ్చిందండి. 250 మంది కుటుంబీకులు ఉన్నామండి. పిల్ల జల్ల అందరూ ఆడ మగలతోని ఆవులు పంచుకుంటు చూసుకుంటున్నామండి. గడ్డి చల్లుకొని ఆవులకి మేత వేసుకుంటున్నామండి. ఈ రోజు కొంతమంది కార్యకర్తల వల్ల వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల వాళ్ళకు దారి ఇవ్వలేదని ఆ కోపంతో నెపంతో మమ్మల్ని రోడ్డు ఇవ్వలేదని ఇది ఈ విషయాన్ని అధికారుల దాకా తీసుకొచ్చారండి. అధికారులందరి దాకా తీసుకొచ్చి మమ్మల్ని ప్రెషర్ బాగా ఎక్కువగా పెట్టారండి. కొంతమంది అని చెప్తున్నారు ఆ వ్యక్తులు పార్టీ పరంగా అయితే ఆ 2 పార్టీల్లోని చేశారండి. ఒక పార్టీ అని మేము చెప్పలేమండి. వాళ్ళకు దారి ఇవ్వలేదన్న నెపంతో మమ్మల్ని ఇలా తీసుకొచ్చారండి ఆ వ్యక్తి అండి బెల్లిరెడ్డి అప్పారావు అండి. కొంతమంది కార్యకర్తలు వాళ్ళు చేశారండి. వాళ్ళు వెనకుండి అతను నడిపించి ఈ రకంగా చేస్తారండి. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారండి. అతను కొంచెం భూమి కొనుక్కున్నాడండి. ఆ భూమి రేటు వస్తుంది ఈ రోడ్డు ఇస్తే అని చెప్పి ఆ రేటు గురించి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి. ఇప్పుడు 150 మంది గ్రామ మా ప్రజలందరూ కూడా ఈదిన పడవలసి వస్తుందండి. బ్రావులు గేదెలు మేకలు అవన్నీ ఉన్నాయని మేము ఎక్కకపోవాలండి. అది ఇది తరాల నుంచి వస్తుందని సంగతి తెలుసు కానీ మేము ఇలా కట్టాలి చెయ్యాలి ఇది చేసుకోవాలన్న సంగతి అయితే మాకు తెలియదండి. ఇప్పుడు మీ అధికారులు వచ్చే వరకు మాకు తెలియదండి ఇది.